పరందేశ్వరి గారు ఇప్పుడు రైట్ నౌ బీజేపీ అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్కి. పరందేశ్వరి గారు అధ్యక్షురాలు అవ్వగానే బీజేపీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ పార్టీని తిట్టడం మొదలుపెట్టారు. అఫ్కోర్స్ తప్పుంటే విమర్శించవచ్చు, నో అబ్జెక్షన్. కానీ ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే చంద్రబాబు గారు జైలు రిమాండ్లో ఉన్నాడు కాబట్టి, ఆమెకి బంధువు కాబట్టి, ఇంకా దగ్గర బంధువు కాబట్టి ఆమె కొంచెం బాధేసి ఎంబటే ప్రెస్ మీట్ పెట్టింది ఇండైరెక్ట్గా. మేము స్కిల్ డెవలప్ దాని గురించి ఎంక్వైరీ చేశాము, అక్కడ ఎక్కడెక్కడ తిరిగాము, తిరిగితే ఈ డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి చంద్రబాబు గారు ఆ కంప్యూటర్లు ఇవి ఇవి కొనేసాడు, బాగా డెవలప్ చేశాడు అనేది నాకున్న సమాచారం అని చెప్తా ఉంది. అంటే వాళ్ళ బావగారి ఆయన చంద్రబాబు ఏమి చేయలే, చేయకుండానే జగన్ గారే కక్ష కట్టి ఆయన జైలు పంపించారు. అలా జరుగుద్దా ఏ మేడం, ఇలా చేస్తారా మీరు, ఏం మాట్లాడారో ఒకసారికి ప్రజలకి నేను తెలియజెప్తా. మీరంత తెలివితేటలుగా మాట్లాడుతున్నారు, ఒకసారి నాగేశ్వరరావు ఆ మేడం గారు ఏం చెప్పారో వేయండి. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో అవినీతి జరిగిందని పూర్వ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్ పంపించడం జరిగింది. అయితే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కి సంబంధించి నేను ప్రకాశం మరియు గుంటూరు జిల్లాలో అక్కడ మాట్లాడి వాకప్ చేసినటువంటి సందర్భంలో, అంటే అసలు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి నేను కొంచెం వాకప్ చేసినప్పుడు దగ్గర దగ్గర ఒక 100 కంప్యూటర్లు ప్రతి సెంటర్ లో ఇచ్చారని, అదేవిధంగా జర్మనీ నుండి తీసుకొచ్చినటువంటి సాఫ్ట్వేర్ ని అప్లోడ్ చేశారని, అక్కడ కొంచెం పనులు కుర్చీలు కూడా సమకూర్చారని, స్టూడెంట్స్ కి నైపుణ్యాభివృద్ధి కోసం కావలసినటువంటి సరంజామా అక్కడ ఏర్పాటు చేశారని, దగ్గర దగ్గర 54 సెంటర్స్ ఈ రెండు జిల్లాలో ఉన్నటువంటి సందర్భంలో నాకున్నటువంటి ఫీడ్బ్యాక్ వారి దగ్గర నుండి. కనుక ఇక్కడ సిఐడి వారు ఈ కేంద్రాలకి వెళ్ళారా, ఈ కేంద్రాలని సందర్శించడం కానీ వారిని వాకప్ చేయడం కానీ ఇన్వెస్టిగేట్ చేయడం కానీ చేశారా అనేటువంటి అనుమానం ఖచ్చితంగా ప్రజల మనసుల్లో కలగక మానదు. అయితే అవినీతి పెద్దదైనా చిన్నదైనా అది సమర్థనీయం కాదు అనేది నా అభిప్రాయం. రాష్ట్రంలో యథేచ్ఛగా కొనసాగుతున్నటువంటి అవినీతి ప్రక్రియ ఏదైతే ఉందో దాని గురించి ప్రస్తావించడానికి నేను ఇక్కడికి మీ ముందుకు రావడం జరిగింది. ఈ యొక్క అవినీతి భాగవతానికి కర్త కర్మ క్రియ కూడా అధికార పార్టీనేనని చెప్పి చెప్తానికి ఎటువంటి సంకోచం లేదు. ఇంకా చెప్తారు మేడం గారు, లెటర్ రాసి మనకు తెలియజేస్తాను. ఎందుకంటే మీకు తెలియనటువంటి విషయం కాదు, నాణ్యత లేనటువంటి మద్యాన్ని ప్రజలకి పాపించి వారి మరణానికి కారణమవుతూ నేను అన్నట్లుగా శవాల మీద పేడాలు వేయకూడదు, ఇల్లు నాశనమైతే కుటుంబాలు నాశనమైన పర్వాలేదు, మహిళల దృష్టి తగినా పర్వాలేదు, బిడ్డలు అనాథలైన పర్వాలేదు అని చెప్పి అనుకుంటూ ఆ మద్యం ద్వారా వారి జేబులు నింపుకుంటూ చీప్ లికర్ ప్రజలకిచ్చి ఇవాళ సొమ్ము చేసుకోవడం అనేది ఇది సమర్థనీయం కాదు, ఎవరు కూడా సమర్థించారు ఖచ్చితంగా నిర్ణయిస్తారు. అంటే మేడం గారు ఏమంటున్నారంటే వైఎస్ఆర్ ఈ ప్రభుత్వం ఉంది కదా అక్కడే అవినీతి ఉంది, మా బంధువు బాబు గారి మీద ఏం లేదు, అంతా క్రిస్టల్ క్లియర్గా ఉంది. అంటే అవినీతి అంతా జగన్ గారిదే, బాబు గారికి లేదు. ఎందుకంటే ఇందాక చెప్పారు కదా మేడము, అందుకని ఈ మేడంకి ఒక మాట వినిపించాలి. ఈమె బాబు పత్తిత్వం చెప్తున్నారు కదా, అందుకని నాగేశ్వరరావు రామారావు గారు ఏమన్నారో ఈ బాబు గారి గురించి ఒక్కసారి మీరు వినండి సార్, ఇంపార్టెంట్, మీరు వినాలి. ఇచ్చేవాడిని
చూసిగా అటువంటి ఈ విధంగా మోసం చేశాడు. ఒకసారి మనసులో అడిగితే మనసులో ఆలోచించమని అడుగుతున్నాను. వాళ్ళు మానవత్వం ఏదైనా ఉంటుందేమో అని పరీక్షించాను. నేను మానవులం కాదు, మేము పశువులం, నమ్మిన వాళ్ళకు ద్రోహం చేస్తాం, నమ్మిన వాళ్ళకు గుర్తు తీస్తామని చెప్పి ఈనాడు నిరూపించుకున్న ఘాతకుడు వాడు చరిత్ర మరి ఎప్పుడూ జరిగింది. ఒకప్పుడు మరి మొఘల్ సామ్రాజ్యం టైంలో ఆ రోజు ఆ తండ్రిని జైల్లో పెట్టి ఆ అన్నం చంపించాడు అని చెప్పి అన్నారు. ఈనాడు అదే విధంగా చంద్ర బాబు నాయుడు ఏ విధంగా తన తండ్రి లాంటి ఎన్టీ రామారావు ద్రోహం చేశాడు కేవలం పదవి కోసం, ఏ విధంగా ఆత్మని అమ్ముకున్నాడు, ఏ విధంగా మానవత్వాన్ని చంపుకున్నాడు అనేది నిదర్శనం సాక్షాత్తు. ఇది శాశ్వతంగా ఉంటుంది. మనిషి పోతాడు ఎందుకు కానీ ప్రజల మనస్సు పోదు, ఆలోచన పోదు, రికార్డు పోదు, అది శాశ్వతం. ఇప్పుడు దగ్గుపాటి గారు బంధు పిలిపించాను. బంధు పిలిపిస్తే బంధు 26 విద్యార్థి యువజన సంఘాలు నక్సలైట్ల దగ్గర నుంచి అన్ని సంఘాలు కూడా ఉన్నాయి, అందరూ కలిపి బంధు పంపిస్తారు. సైలెంట్ ఇంటైర్ స్టేట్ లో ఏ ఒక్క ఇన్సిడెంట్ అయితే మేము చెప్పాను, ఒక్క ఇన్సిడెంట్ కూడా ఒక్క ప్రశాంతం కూడా బాగుండదు, ఒక్క దుకాణం కూడా మీరు వెళ్ళి కర్ర చూపించకూడదు, వాళ్ళందరూ వాళ్ళు బంద్ చేసేటట్టుగానే మనం బిహేవ్ చేద్దాం అని నేను మొత్తానికి నేనే అధ్యక్షత ఉండి డిక్లేర్ చేశాం. బంద్ సక్సెస్ఫుల్. రెండో రోజు పార్టీ ఆఫీస్లో మీటింగ్ రామారావు గారు పేపర్లో బంద్ మనల స్థాయిలో కూడా మొత్తం అంతా కూడా సక్సెస్ అని వస్తే ఏం బంద్ సక్సెస్ అండి, ఒక బస్సు కూడా తాగకూడదు తాగమండి అని చంద్రబాబు మేమే చెప్పామండి తాగబెట్టుకోండి చంద్రబాబు అంత కూడా బాధపడకూడదు అంటే కాదు అదేం బంద్. అసలు ఇది చెప్పాలి దురదృష్టం. నెక్స్ట్ డే ముషీరాబాద్ కి పెట్రోల్ డబ్బాలు ఇచ్చి పంపించారు చంద్రబాబు చెప్పలేదు క్యారెక్టర్ పంపించారు. వారానికి నెల రోజులకు 15 రోజులకి రాస్తారు దాని విరుద్ధంగా ఇవన్నీ కార్యక్రమాలు నేను చేసేవాడిని. అంటే పొలిటికల్ పార్టీ అంటే అది అనేటట్టుగా ఆయన సిద్ధాంతం బాబు గారి సిద్ధాంతం. अरे पोलावरम प्रोजेक्ट किसानों के लिए जिंदगी और मृत्यु का विषय है, खेत के लिए पानी का विषय है, माताओं बहनों के लिए पीने के पानी का विषय है, लेकिन ये यूटन बाबू के लिए, ये टीडीपी के लिए ये पोलावरम प्रोजेक्ट एटीएम है, एटीएम उसमें से निकालो ఇప్పుడు ఈ ముగ్గురు ఎవరు మాట్లాడారు తెలుసా? పురంధేశ్వర గారు, మీ నాన్నగారు చంద్రబాబు ఎంత దుర్మార్గుడో చెప్పారు, మీ నమ్మరు. పోనీ మీ హస్బెండ్ దగ్గుపాటి వెంకటేశ్వర గారు ఎంత గుండా మెంటాలిటీ ఉందో చంద్రబాబుకి, బస్సులు తగలబెట్టిస్తాడు, పెట్రోల్ డబ్బాలు పంపిస్తాడు అనుచరులకు ఇచ్చి స్వయంగా విన్నారు, మీరు నమ్మరు. మళ్ళా లేటెస్ట్గా మీకు కొత్త నాయకుడు వచ్చాడు, కొత్త పార్టీలోకి వచ్చారు కదా, నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ కూడా చాలా హానెస్ట్ పొలిటీషియన్. ఆయనే స్వయంగా చంద్రబాబు ఎంత అవినీతిపరుడు, ఎలా తింటాడు, ఏటీఎం హాయ్ అని ఈయన చెప్పారు కదా. మీకు మీ నాన్నగారు చెప్పారు, మీకు మీ భర్త చెప్పాడు, మీకు లేటెస్ట్ ప్రజెంట్ లీడర్ చెప్పాడు చంద్రబాబు కేడీ నెంబర్ 1 గూండా రౌడీ అవినీతిపరుడు. ఇన్ని చెప్పినా మీరు ఇప్పుడు కూడా అదేదో స్కిల్ డెవలప్మెంట్లో అనుమానంగా ఉంది సిఐడి మీద. మీకు సిఐడి మీద డౌట్ తప్ప కేడీ మీద డౌట్ ఉండదు మీకు కదా మేడం. ఎందుకు పురంధేశ్వర గారు మీరు ఎప్పుడు అవినీతి పరులను సపోర్ట్ చేస్తారు, క్రైమ్ చేసే వాళ్ళను సపోర్ట్ చేస్తారు? ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఈ ప్రజలకి, ఈ మేడం యొక్క అంతరంగం ఏంటో. బాలకృష్ణ గారు ఉన్నారు అందరి తెలుసు కదా, మన అసెంబ్లీలో ఇట మీసాలు తిప్పుతూ తొడగొట్టాడు, పెద్ద పెద్ద మీసాలు, బారు బారు మీసాలు, కోతిపిల్ల వేషాలు అంటుంటారు కదా చిన్నప్పుడు, అలా మీసాలు తిప్పిన బాలకృష్ణ గారు ఉన్నారు కదా. ఈ బాలకృష్ణ గారు సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఇద్దరిని తన రివాల్వర్ తీసుకొని పిట్టను కట్టినట్టు కాల్చేశాడు, క్రైమ్ చేశాడు, అటెంప్ట్ మర్డర్ చేశాడు.
వాళ్ళ హాస్పిటల్లో జాయిన్ చేశారు ఇద్దరిని. ఒకతని పేరు సత్యనారాయణ, ఒకతని పేరు సురేష్. వాళ్ళిద్దరు చావు బతుకుల్లో ఉన్నారని తెలిసి బాలకృష్ణ భయపడి పరిగెత్తుకుంటూ ఈమె దగ్గరికి వచ్చాడు, పురంధేశ్వర్ దగ్గరికి. అక్క నేను ఇద్దరు కాల్చాను, వాళ్ళ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు చేస్తారేమో, చస్తే నన్ను ఉరిసి చేస్తారేమో, అక్క నన్ను కాపాడక్క అని ఏడుస్తూ వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళాడు. తమ్ముడు నేను నిన్ను కాపాడుకుంటా తమ్ముడు, ఇద్దరినాగా కాల్చావు, చచ్చినప్పుడు చూసుకోవచ్చులే, కాదక్క చస్తారక్క, సరే నేను వెళ్తాలే ఉండు అని ఆపి తను తన భర్తను తీసుకొని దగ్గుపడి వెంకటేశ్వరరావుని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఇంటికి వచ్చింది. ఏంటమ్మా వచ్చావు, ఏమండి అని కన్నీళ్లు పెట్టి, మా తమ్ముడు బాలకృష్ణ ఇద్దరిని కాల్చాడండి, వాళ్ళు సావు బతుకుల్లో ఉన్నారు, తప్పే కాల్చాడు, గుండాయాసం చేశాడు, రౌడీలేగా కాల్చాడు, హంతకుడు, అయినా కానీ మా తమ్ముడు జైల్లో వెళ్ళడానికి వీల్లేదు, పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళడానికి వీల్లేదు, మా ఫ్యామిలీ ప్రెస్టేజీ కాలిస్తే కాల్చాడు, చస్తే వాళ్ళకి డబ్బులు ఇద్దాంలేండి, ఎట్టకుట అన్నయ్య గారు అని కాళ్ళ దండం పెట్టేసింది పోయి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి. రాజశేఖర రెడ్డి గారు సరే మీకు తెలుసుగా, ఎవరున్న ఒక ఆడపడుచు వచ్చి అన్నయ్య అని ఏడిస్తే ఆయన కూడా ఏడుస్తాడు. అమ్మ సరే అమ్మ అయితే నేను చేస్తానని చెప్పి ఏం చేశాడో ఎలా చేశాడో బాలకృష్ణని పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా, సెల్లో కూర్చోబెట్టకుండా, జైల్లో పెట్టకుండా, కోర్టు ఎక్కకుండా ఇంటికి పంపించేశాడు. ఏమవల్ల ఏమమ్మా పురంధేశ్వరి, నువ్వు బాబు అవినీతి పడు సపోర్ట్ చేస్తావు, నీ తమ్ముడు టక టక కాల్చి పారేశాడు, ఎందుకు సపోర్ట్ చేశావు, ఎందుకు సపోర్ట్ చేశావు అంటే మీ కుటుంబం ఎవడైనా కాల్చేయొచ్చా, ఎవడైనా ఎరగొట్టవచ్చా, తండ్రిని చంపొచ్చు, ఎవడైనా చంపొచ్చు, అడిగేవాళ్ళు లేడు కదా, మీకు ఎంత ఎథిక్స్ ఉన్నా పబ్లిక్లో మీ తమ్ముడు కాల్స్తే ఎందుకు కాపాడారు, మీరా ప్రశ్నలోకి వచ్చేసి నీతులు మాట్లాడతారు, తెలీదా నీకు, మీ తమ్ముడు ఇద్దరు చావు బతుకుల్లో పెట్టిందని గంతో కాల్చిన దానికి మీరెటో నాయకులు అవుతారండి, మిమ్మల్ని ఎలా మంత్రిగా ఎన్నుకోవాలి, ఎలా మిమ్మల్ని కేంద్రంలో మీరు మంత్రి పదవి వస్తుంది, ఎలా ఎంపీగా మీరు సెలెక్ట్ అవుతారు, ఎలాంటి ఎంపీలు మీ తమ్ముడు తమ్ముడు కాల్చేస్తుంటే కుక్కపిల్లలు కలిసి కాలుస్తుంటే వాళ్ళని కాపాడతారా, అసలు మీ మెంటాలిటీ ఎంతేనా, ఏమండి మీ మెంటాలిటీ ఎంతేనా, మీరు వాళ్ళు అడుగుతా మిమ్మల్ని ఎన్నిసార్లు మీరు పార్టీలు మారుతారు మేడం, తిట్టారే ఏది వైఎస్ఆర్ అధికారంలో ఉండి శవాలమైన పేలాలు అదేదో ముందు మద్యపానం తెగ పెట్టేస్తున్నాడు జగన్ గారని, మీకు కళ్ళున్నాయిగా మేడం, మీకు చెవులున్నాయిగా, ఎన్టీ రామారావు గారు అంటే మీ నాన్నగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్యపాన నిషేధం విధించాడుగా, జనమంతా ఇష్టపడ్డారుగా, తర్వాత ఇదే రామారావుని చంపేసి మీరు ఇష్టపడ్డ ఈ బాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడుగా, వచ్చినప్పుడు మద్యపాన నిషేధం ఉంది కదా దాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ మద్యం వేరే చేశాడుగా, ఇదే రామోజీరావు, అంతకుముందేమో రామారావు ఉన్నప్పుడేమో మద్యపాన నిషేధం కావాలి, ఆయన శిష్యుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనేమో లేకపోయినా పర్వాలేదు ఇప్పుడు తాగకపోతే తనం చాలామంది బతకరు బీపీ వచ్చేస్తుంది తాగొచ్చు అని సర్టిఫికెట్ ఇచ్చేశాడు రామోజీరావు గారు. అప్పుడు ఎక్కడికి వెళ్ళారమ్మా మీరు, ఎంత దుర్మార్గం, మా నాన్న ఇంత మంచి పని చేస్తే చంద్రబాబు ఇలా చేస్తాడా అనిప్పుడు నేను ప్రశ్నలు చెప్పారా, మీరు ఉద్యమం చేశారా, ఏమంత అడ్వాంటేజ్ మీకు, ఇంత పొరపాటు జరిగిందనుకో వైసీపీ గవర్నమెంట్లో పెద్ద చించుకొని వచ్చేస్తారు కమ్మా, నాశనం అయిపోద్ది ఇది, పేలాలు వస్తున్నాయి శవాల మీద పేలాలను మాట్లాడుతున్నారే, అసలు మీ క్యారెక్టర్ ఏంటి మేడం, ఎన్నిసార్లు పార్టీలు మార్చారు మీరు, మీరు ఫస్ట్ తెలుగుదేశం మీ ఆయన గారు, రామారావు గారిని అన్యాయం చేసి వెన్నుపోటు పొడిచారు, తన్ని బయటికి ఇచ్చారు, మీ ఆయనకి
డిప్యూటీ సీఎం ఇస్తా అన్నాడు చంద్రబాబు, మీరు సరే అన్నారు. ఆయన ప్రమాణ స్వీకారానికి వెళ్ళాడు, మీ ఆయన్ని పక్కన పెట్టేశాడు, మిమ్మల్ని పక్కన పెట్టేశారు, ఇద్దరు అన్ఎంప్లాయ్మెంట్ ఇంట్లో కూర్చొని. ఇప్పుడు టీడీపీ కూడా మన దగ్గర పోయింది, నెక్స్ట్ ఎక్కడా? మీరు రోడ్డు మీదకి వచ్చారు, ఏ టీడీపీ పోతే పోయింది మళ్ళా అని చెప్పి మీరు పోయి కాంగ్రెస్లో చేరారు. రామారావు కాంగ్రెస్కి ఏమైనా తేడా ఉందా? ఏమైనా సంబంధం ఉందా? రామారావు కాంగ్రెస్ అగెనిస్ట్ కదా, మీరు ఎందుకు చేరారు? పదవి కోసం. ఎలా చేరారు? నేను రామారావు గారు అమ్మాయిని, ఆ కారణంతోనే కదా సోనియా గాంధీ గారు మీకు టికెట్ ఇచ్చారు, ఆ కారణంతోనే కదా కేంద్రంలో మీకు మంత్రి పదవి ఇచ్చారు. అప్పుడు సోనియా గాంధీని మీద పొగిడారు, కాంగ్రెస్ జై, సోనియా జై, రాహుల్ జై, రాజీవ్ జై, ఇందిరా జై. మళ్ళా ఎలక్షన్లు వచ్చినాయి, కాంగ్రెస్ ఓడిపోయింది. ఓడిపోగానే ఈమెకు మళ్ళీ అన్ఎంప్లాయ్మెంట్ పురంధేశ్వర్ గారికి. ఇప్పుడు కాంగ్రెస్ నై, సోనియా నై, రాహుల్ నై, రాజీవ్ నై, ఇందిరా నై, ఇప్పుడు కహాహే. మళ్ళీ రోడ్డు మీదకి వచ్చారు, మళ్ళీ ఎత్తుక్కున్నారు, మళ్ళీ కొత్తగా వచ్చింది బీజేపీ కనపడింది, మళ్ళీ బీజేపీ హై అచ్చా హై, మళ్ళీ మోడీని పొగిడారు. పొగిడితే మీకేమిచ్చారు? బీజేపీ అధ్యక్ష పదవి. ఎన్నిసార్లు పార్టీలు మారుతారు? ఇన్ని కేసు పొరపాటున ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో బీజేపీ మళ్ళా ఓడిపోయిందనుకోండి, బీజేపీ నై, ఆయన ఎవరు? మోడీ నై, అమిత్ షా నై, సోమరావు వీర్రాజు నై, మళ్ళీ కాంగ్రెస్ హై, సోనియా జై, రాహుల్ జై. ఇదే కదా మీ క్యారెక్టరు. ఎన్నిసార్లు పార్టీ మారుతారు? ఇప్పుడు నిజాయితీగా బీజేపీలోకి వచ్చారు అంటే బీజేపీకి అంతకుముందు మీరున్న కాంగ్రెస్కి అసలు ఏమన్నా సిద్ధాంతం, ఒక పాలసీ? వాళ్ళు వీళ్ళు ఈస్ట్ వెస్ట్ కదా, రెండు రైలు పట్టాలి కదా, అయినా మీరు ఇమ్మడగలరు. మళ్ళీ అప్పుడు బీజేపీ పోయిందనుకో, మళ్ళా చంద్రబాబు టీడీపీ వచ్చిందనుకో, చంద్రబాబు అచ్చాహే, టీడీపీ అచ్చాహే, లోకేష్ బాబు అచ్చాహే, మా అక్క అచ్చాహే. ఇది మీ క్యారెక్టరు. మీరు వైఎస్ఆర్ గురించి మాట్లాడతారు, ఇంకేం చెప్పుకుంటాం మేడం? దీనికి ఆన్సర్లు ఉన్నాయా? ఏమి లేవు. పైగా మీరు తిడుతున్నారు పేలా పేలాలని. గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డికి మీకు, పురంధేశ్వరి గారు మీకు క్యారెక్టర్లో, మానవత్వంలో, సిన్సియారిటీలో 100 కిలోమీటర్ల దూరం ఉంది. 100 కిలోమీటర్లు చెప్పమంటారా? రామారావు గారు పార్టీ పెట్టాడు, చైతన్య రథంలో ఆంధ్ర మొత్తం తిరుగుతున్నాడు, ఆయనకి షుగర్, ఆరోగ్య సమస్యలు, అయినా ఒంటిగా తిరుగుతున్నాడు, రోడ్డు పక్కనే స్నానం చేస్తున్నాడు, చెట్టు కిందే నిద్రపోతున్నాడు, ఓన్లీ లుంగి కట్టుకొని చెట్టు కిందే అన్నం తింటున్నాడు, అక్కడే ముందుబడి వేసుకుంటున్నాడు. 9 నెలలు తిరిగారు. ఈ 9 నెలలు రామారావు గారు తిరుగుతుంటే అనారోగ్యంతో, షుగర్తో, ఇంతమంది మీ కుటుంబ సభ్యులు ఉన్నారు కదా, ఒక్కళ్ళన్నా రామారావు దగ్గరికి వచ్చి, నాన్న నీ ఆరోగ్యం ఎలా ఉంది అని, ఒక కూతురు అన్న, ఒక కొడుకన్నా, ఆ మొత్తం గుంపులు గుంపులుగా వచ్చి రామారావు పక్కన నుంచుని, నాన్న మేము ఉన్నాం, ఒక్కళ్ళన్నారా? మీకు టీడీపీకి సంబంధమే లేదు. రామారావు గెలిస్తే గెలిచాడు, పోతే పోతాడు. చంద్రబాబు చెప్పాడు కదా రామారావు గెలవడా, చెప్పాడు కదా, వెళ్ళిపోయారు, ఎవరు రాలా. ఆయన దగ్గర ఎవరున్నారు పాపం? జస్టిస్ చలమేశ్వర గారు అప్పట్లో ఆయన ఉన్నాడు, పర్వతనేని ఉపేంద్ర ఆయన ఉన్నాడు, ఈనాడులో భాస్కర్ అని రిపోర్టర్ ఆయన ఉన్నాడు, డ్రైవర్ వీళ్ళే పాప ఆయనకి. ఆయనే స్నానం చేసుకొని నడవలేక నడిచి మళ్ళా గెలిచారు. గెలవంగానే వీళ్ళ సంబంధం లేదు కదా మొత్తం గుంపుగూడారు. లక్ష్మీ పార్వతిని ఒక భూతంగా చూపించి, మా నాన్న వెధవ, మా నాన్న పనికిమాలినోడు, మా నాన్న విలువ లేనివాడు అని మెడబెట్టి నెట్టి, రామారావు ఏడుస్తున్నా హాస్పిటల్లో పక్షపాతం వచ్చి పడ్డా కానీ పదవులు తీసుకున్నారు, ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు, మీ ఆయన్నేమో ముడిమింది అన్నాడు ఆ పదవి ఇవ్వకుండా. ఇది మీ క్యారెక్టర్. జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ తెలుసా? ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చనిపోతే ఆయన ఓదార్పు యాత్ర అని చెప్పేసి ఎవరైతే
మా నాన్న చనిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎవరెవరైతే గుండె పొడుతూ చనిపోయారు వాళ్ళని ఓదార్చాలి మేడం అని చెప్పి సోనియా గాంధీ గారిని అడిగడానికి వెళ్తే సోనియా గాంధీ గారు కుదరదు ఎవరైతే చచ్చిపోయారో మీ నాన్న ఆ మరణం చూసి వాళ్ళని గాంధీ భవన్ తెచ్చుకో హైదరాబాద్లో ఇక్కడ ఓదార్చుకో అని చెప్తే మేడం అది సంప్రదాయం కాదు మేడం ఆచారం కాదు మేడం అట్లా ఎవరైతే మా నాన్న కోసం ప్రాణాలు వదిలారో వాళ్ళ ఇంటికి వెళ్ళడం న్యాయం మేడం అంటే కాదు డూ వాట్ ఐ సే అని చెప్తే ఆయన వెంటనే లేచి నాకు మీ పదవుల కంటే మీ పార్టీ కంటే మా నాన్నే నాకు ముఖ్యం అని ఎంపీ పదవి రాజీనామా చేశాడు అంత గ్రేట్ కాంగ్రెస్ పెద్ద కాంగ్రెస్ 100 ఏళ్ల చరిత్ర దాన్ని బాధతోనే రిజైన్ చేశాడు వెళ్ళిపోయాడు ఒకడే పార్టీ పెట్టాడు పార్టీ జెండాలు ఎవరు పుట్టవు తెలుసా పార్టీ జెండాలు ది గ్రేట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకున్నాడు ఎలక్షన్లో గెలిచాడు ముఖ్యమంత్రి అయ్యాడు ఎక్కడైతే జెండాలో తన తండ్రిని పెట్టుకొని ప్రజల మధ్యలో ప్రతిష్ఠించుకున్నాడు ఆ పార్టీకి తన తండ్రి పేరు పెట్టుకున్నాడు వైఎస్ఆర్ పార్టీ ఇలా చేసి ఆయన తండ్రికి ఎంత నివాళులు ఇచ్చాడంటే నివాళులు అర్పించాడు అంటే అంత గ్రేట్గా వాళ్ళ నాన్న ఉంచాడు అంటే కాలం ఉన్నంత కాలం కాకపోయినా భారతదేశంలో రాజకీయాలు ఉన్నంత కాలం వైఎస్ఆర్ హీరోగా నిలబెట్టిన లెజెండ్ పొలిటీషియన్ జగన్మోహన్ రెడ్డి నీకు జగన్మోహన్ రెడ్డికి అంత తేడా ఉంది కాబట్టి ఎగిరి పడమాకండి అవినీతి ఉంది అవినీతి ఉంది అవినీతి ఉందని ఊరుకో మళ్ళీ ఏమంటున్నా తెలుసా పద్ధతి మీరు ఇక్కడ మందు తాపించి తాపించేసి శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారు శవాల మీద పేలాలు ఏరుకుంది మీరు మేడం సోనియా గాంధీ గారు రామారావు కూతురుని గౌరవంతో మీకు టికెట్ ఇచ్చి మీ కేంద్ర పదవి ఇస్తే కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత ఎమ్మటే కాంగ్రెస్ను వదిలిపెట్టేసి వేరే పార్టీలో చేరారే ఇది శవాల మీద పేలాలు ఏరుకోవటం తెలుసు కదా మీకు పేలాలంటే సీట్లు పదవులు అధికారం వాటి కోసం మీరు కుంభకు చావండి మా జోలికి రాకండి మీరు అనుకోవచ్చు రామారావునే చంపాం మా నాన్ననే చంపాం మా నాన్ననే బయటికి వెళ్ళగొట్టాం ఈ జగన్ మోహన్ ఎంతసేపు జైల్లో పెట్టేస్తాం కాకపోతే లేపేస్తాం మళ్ళా అధికారం తీసుకుంటాం ఏమంటే మీరు చంపటానికి అధికారం తీసుకోవటానికి ఇక్కడ ఉంది ఎన్టీ రామారావు కాదు ఎదిరింటి సందింటి జగన్మోహన్ రెడ్డి ముట్టుకోకండి కాలిపోతారు సార్ చంద్రబాబును దోమలతోటి ఇంజెక్షన్ చేసి తనను మానసికంగా ఇబ్బంది పెట్టడం కోసం రోగాలు వచ్చేటట్టుగా చేస్తున్నారన్న కొంతమంది వాదనలు వినిపిస్తున్నారు దీన్ని ఎట్లా చూస్తారు సార్ అంటే వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మిడ్ నైట్లో 1000 దోమలను పట్టుకుని ఒక్కొక్క దోమకి ఇంజెక్షన్ ఇచ్చి ఆ దావని పెట్టిలో పెట్టుకొని పైనుంచి అని ఉత్తే ఆ ఇంజెక్షన్ వేయించుకున్న దోమలు చంద్రబాబు గారి కాళ్ళకు గుచ్చుకొని చేతులు గుచ్చుకొని అమ్మ 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 అని అట్ట చేశారా అట్ట వీలవుతుందండి వీలవుతుందా ఎందుకండి అసలు పిచ్చి వేషాలు వేయటం దేనికి అవినీతి పనులు చేయటం దేనికి అవినీతిని మేము చేయట్లేదు మీ ప్రజలందరూ చెబుతున్నారా నేను ఎప్పట్లా ఎవరు ది గ్రేట్ భారతదేశంలో ఇప్పుడు టాపెస్ట్ టాలెస్ట్ హానెస్ట్ జెంటిల్మన్ జెంటిల్ పొలిటీషియన్ ఎవరు నరేంద్ర మోడీ గారు ఆ మోడీ గారు అబద్ధం చెప్తారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆయనకేం కర్మ లెజెండ్ ఎన్నోసార్లు ముఖ్యమంత్రి గెలిచి ఆ గుజరాత్ని 1 స్టేట్గా మార్చాడు ఇప్పుడు ఆ భారతదేశంలో ప్రధానమంత్రి ప్రపంచం మొత్తం భారతదేశానికి పేరు వచ్చేలాగా ప్రవర్తిస్తున్నాడు జెంటిల్మన్ అతను స్వయంగా చెప్పాడు చంద్రబాబు పక్కా అవినీతి పరుడు ఎందుకు ఈ పురంధేశ్వరి నో అందు ఏమో మళ్ళా బీజేపీ గెలిస్తే మళ్ళీ నాకు మంత్రి పదవి పోయిద్దేమో అందుకని 50-38గా ఉంది ఇప్పుడు అందా ఇప్పుడు అని అందే మోడీ గారు అబద్ధం చెప్తున్నారు మా బాబు మంచోడు మా బాబు బంగారం అన్నదా
అనదు ఎడ్జిలో ఉంటారు వాళ్ళు. నేను ఓడిపోయింది అనుకోండి టక్కని పట్టుపోయి పట్టుకొని సోనియాజీ ఆరామ్మాయి, ఇది వీళ్ళ క్యారెక్టర్. ఇంతకంటే ఏం చెప్పాలి చెప్పండి? అంత పెద్ద మనిషి చెప్పాడు, పైగా కోర్టులో ఇవ్వండి ఒక దాన్ని. ఇప్పుడు నాలాంటి వాడిని నన్ను కూడా ఏమైనా జైల్లో పెట్టాలంటే ఐపీసీ ప్రకారమే, నా నేను చేసిన తప్పు ప్రకారమే, నేను చేసిన క్రైమ్ ప్రకారమే శిక్ష వేస్తారు తప్ప ఎవరైనా జడ్జీలు వాళ్ళు ఏమైనా కమ్యూనిస్ట్ పార్టీ వల్ల లేకపోతే బీజేపీ పార్టీ వల్ల కాంగ్రెస్ పార్టీ వల్ల టీడీపీ పార్టీ వల్ల వైసీపీ పార్టీ వల్ల ఏమండి వాళ్ళ పార్టీలు ఉంటాయి, వాళ్ళకి ఎంతో చదువుకొని హార్డ్ వర్క్ చేసి ఆ సీట్లో కూర్చుంటారు జడ్జి సీట్లో. అందులో నిర్దోషిగా ఎవడొస్తే వాళ్ళకేంటి, దోషిగా ఎవడొస్తే వాళ్ళకేంటి, ముద్దాయిగా ఎవడు నిలబడితే బోన్ నాకేంటి, ఈ ముద్దాయి కరెక్టా కాదా, ఈ ముద్దాయి దోషా కాదా, నిర్దోష ముద్దాయా, ముద్దాయా దోష, ఇవి అడుగుతారు కదా. అడిగి ఎన్నిసార్లు మరి ఈయనకి 16-17 సార్లు స్టే ఇచ్చారు కదా, అప్పుడు మాట్లాడలేదే ఈ మేడము ఎందుకు, ఎందుకండి బాబు గారు అన్నిసార్లు స్టే అడుగుతారు, మీరు ఆనెస్ట్ ఫెలో కదా, దర్యాప్తు చేయమనండి అనలేదే అంటే బయటకు వస్తాయి. ఇలా మీరు చెప్పారే దోమలు, దోమల కంటే ఫాస్ట్గా ఉండే లోపల అవినీతి బయట 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 బయటకు వచ్చింది. ఎంత అవినీతి ఉందంటే నేను నోటితో చెప్పలేదు, నాకే సిగ్గేస్తుంది. అన్ని రకాలుగా మోసాలు తీశాడు చంద్రబాబు నాయుడు. అంతేగాని జగన్ గారిని, జగన్ గారు చంద్రబాబుని జైల్లో పెడతారా? అంత కెపాసిటీ ఉంటే ఆయన జైలుకి ఎందుకు వెళ్తాడు? ఏ ఆయన్ని 1.5 ఇయర్ జైల్లో మీరు కావాలని పెట్టారు రాంగ్ రూట్లో దొంగ సాక్ష్యాలతో. ఆయన ఎప్పుడన్నా అన్నాడా జడ్జిల్ని, జడ్జి గారు నేనేం చేయలేదు చంద్రబాబు అలా దండం పెట్టుకుంటూ నవ్వుతూ వెళ్ళాడు, చూసుకోండి క్లిప్పింగ్ ఉంటుంది, జైలుకి పంపించారు దండం పెట్టుకుంటూ నవ్వుతూ జైలుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు 1.5 ఇయర్ ఎట్ట పెట్టారు ఇతను జైల్లో అని బాధపడి బయటకు వెళ్తే అదే నవ్వుతూ మళ్ళీ వచ్చి జైల్లోంచి బయటకు వచ్చాడు, పార్టీ పెట్టుకున్నాడు, ముఖ్యమంత్రి అయ్యాడు, ప్రజలకి న్యాయంగా పరిపాలిస్తున్నాడు, న్యాయంగా సర్వీస్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇతను జగను పద్దాకుంటాడేమో, ఇతనే మళ్ళీ ముఖ్యమంత్రి, మళ్ళీ ముఖ్యమంత్రి అయితే నేనేం కావాలి, మా మొగుడు దగ్గుపడేం కావాలి, మా బాబు ఏం కావాలి, బాబు కొడుకేం కావాలి, మా బాలయ్య బాబు ఏం కావాలి, మళ్ళీ అసెంబ్లీకి వచ్చి మళ్ళీ మీసాలు ఎలా తిప్పాలి. మీరు హానెస్ట్ అయితే ప్రజలు మిమ్మల్ని ప్రేమిస్తారు. యు ఆర్ నాట్ అట్ ఆల్ హానెస్ట్, మిమ్మల్ని ప్రేమించరు. మీకు కులం పిచ్చి, అధికార పిచ్చి, అబద్ధాలు, మోసాలు, ఎన్నిసార్లు పార్టీ మారుతారు ప్రదత్తేశ్వరి గారు తెలుసా మీకు, బీజేపీ అంటే తెలుసా మీకు, అసలు బీజేపీ ఎక్కడి నుంచి పుట్టుకుని తెలుసా మీకు, మధోక్ అంటే ఎవరు తెలుసా మీకు, మధోక్ తెలుసుగా, కుక్కన్న క్లూ ఇస్తా జనసంఘ్. ఏమి తెలియదు మనకి, మనకేంటంటే మార్కెట్లో రోడ్డు మీద నుంచుంటాం, ఏ పార్టీ ఖాళీగా ఉంది, ఇది గెలిచే అవకాశం ఉంది, జంప్. మీరు జంప్ అయ్యారా, ఎన్నిసార్లు జంప్ అయ్యారు, టీడీపీ, టీడీపీ టు కాంగ్రెస్, కాంగ్రెస్ టు బీజేపీ, మళ్ళీ అది పోతే మళ్ళీ కాంగ్రెస్, ఇది చేశాడా జగన్మోహన్ రెడ్డి, ఏ పార్టీ మార్చాడా? ఒకటే వాళ్ళ నాన్నతో పాటు, వాళ్ళ నాన్న అవమానించినందుకు ఆ పార్టీ వద్దు, నాకే పార్టీ వద్దు, నేనే పార్టీ పెట్టుకుంటా, ఇది హానెస్టీ. మీది నాస్టీ, సిగ్గుపడండి మేడం, మళ్ళీ ఎప్పుడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి, మాట్లాడండి నిజంగా, విట్నెస్ ఉంటే యు కెన్ టాక్ హార్డ్లీ ఆల్సో, అవేమి లేవు. ఇప్పుడు కొత్తగా మీకు పదవి ఇచ్చారు, ఈ బీజేపీ ఏంటంటే మీకు తెలియదు, ఎన్నాళ్ళు కష్టపడ్డాడో, ఎక్కడో జనసంఘం నుంచి మళ్ళీ జనతాలోకి వచ్చి, జనతా నుంచి మళ్ళీ బయటకు వచ్చి అదే జనసంఘం బీజేపీగా మార్చిన ఆ వాజ్పేయి అద్వానీ, వాళ్ళల్లో ఉన్న హానెస్టీ మీలో 1%. ఇప్పుడు అన్నాడే దోమంత ప్రేమ ఉందా మీకు బీజేపీ అంటే? మీకు ప్రేమ లేదు మీకు అంటే. ఇక్కడ చూస్తున్నారు, గెలిస్తే ఎక్కడ, గెలకపోతే ఇంకో చోట. ఇలాంటి మీరు దయచేసి ఈ పార్టీని కానీ, ఈ పార్టీ లీడర్ ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, హానెస్ట్ పర్సన్, మీకు పిల్లలు ఉన్నారు మేడం, జగన్ అంత పిల్లలు ఉన్నారు,
అన్యాయంగా అతన్ని ఓడించడానికి, అతను అవమానించడానికి, అతని జీవితం నాశనం చేయడానికి ఈ మాటలు మాట్లాడకండి. ఇదే బీజేపీలో, ఇదే కేంద్రంలో ఎంతోమంది మంత్రులు ఇదే ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు. కాంగ్రెస్ లీడర్, ఒకప్పుడు ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ ప్రభుత్వం గురించి, వైసీపీ ప్రభుత్వం గురించి, జగన్ గురించి ఎంత మంచిగా, ఎంత గొప్పగా మాట్లాడారో ఒకసారి చదువుకుని అలవాటు ఉంటే నెట్లో చదువుకోండి. దయచేసి తిట్టమాకండి, బ్రషింగ్ చేయకల్లా. థ్యాంక్ యూ అన్నా.